టాలీవుడ్లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కెరీర్ను సక్రమంగా నడిపించుకోకపోగా నిత్యం వివాదాల్లో భాగమవుతూ సంచలనంగా మారిపోయింది బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా చాలామందిని టార్గెట్ చేస్తున్న ఈ భామ ఫాలోవర్స్తో పాటు శత్రువులను కూడా గణనీయంగానే పెంచుకుంటుంది అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన గొంతును వినిపిస్తోంది అదే సమయంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హాట్ షో చేస్తూ తరచూ సెన్సేషన్ అవుతుంది హీరోయిన్గా చాటాలన్న పట్టుదలతో హైదరాబాద్లో అడుగుపెట్టిన శ్రీరెడ్డి ఆరంభంలో ఓ న్యూస్ ఛానల్లో ప్రజెంటర్గా వర్క్ చేసింది అలా చాలామంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది ఈ క్రమంలోనే నేను నానా అబద్ధం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఆ తర్వాత అరవింద్ టూ జిందగీ వంటి వాటిలో నటించి సినిమాలకు దూరమైపోయింది హీరోయిన్గా అవకాశాలు సన్నగిలిన సమయంలోనే శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చింది అవకాశాలు ఇస్తామని చాలామంది తనను ఇబ్బంది పెట్టారని చెప్తూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో కలకలం రేపాయి అప్పుడు శ్రీరెడ్డికి చాలామంది అమ్మాయిలు మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమంగా మారింది దీంతో బాగా పాపులారిటీని కూడా సొంతం చేసుకుంది అప్పట్లో సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానళ్ల డిబేట్లు ఇంటర్వ్యూలలో శ్రీరెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు ఈ క్రమంలోనే టాలీవుడ్లోని పలువురు హీరోలు స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద కామెంట్లు కూడా చేసింది ఇలా దాదాపు ఐదేళ్లుగా శ్రీరెడ్డి టాలీవుడ్లోని ఎంతోమంది హీరో హీరోయిన్లను టార్గెట్ చేసి విమర్శలు చేసింది ఇలా చాలామందికి శత్రువుగా కూడా మారిపోయింది ఆరంభంలోనే సినీ రంగంపై టార్గెట్ చేసిన శ్రీరెడ్డి రాజకీయాలపై ఫోకస్ చేసింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ కోసం కార్యకర్తగా మారింది అప్పటి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తూ పోస్టులు చేస్తూ వచ్చింది అదే సమయంలో ప్రత్యర్థులపైన ఘాటైన విమర్శలు చేస్తుంది దీంతో తరచూ ఈ బ్యూటీ వార్తలను నిలుస్తోంది శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటుంది అంతేకాదు తరచూ తన ఫోటోలు వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది దీంతో ఇంటర్నెట్లో హీ హాట్ హీరోయిన్ సెన్సేషన్గా మారిపోయింది తెలుగు అమ్మాయి అయిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ను వదులుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో డోర్ స్పెండ్ చేసి బాడీలోని పాటలను చూపించిన ఫోటోలే ఎక్కువగా షేర్ చేస్తుంది అంతేకాదు లో దుస్తులు చూపిస్తూ చాలా పిక్స్ కూడా షేర్ చేసింది వీటికి తోడు బూత్ క్యాప్షన్లు కూడా పెడుతుంది దీంతో ఈ బ్యూటీ పేరు నెట్టింటా తెగ ట్రెండ్ అవుతుంది ఇటీవల శ్రీరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేసింది నేను యూట్యూబర్గా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకున్నాను కానీ కొన్ని నెలలుగా మీకోసం నేను పనిచేస్తున్నాను ఎప్పటి నుంచో మీకోసం పనిచేస్తున్నానో అప్పటి నుంచి నేను కష్టాలు పడుతున్నాను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నానో గుర్తించలేదు కానీ మిమ్మల్ని తిట్టేవారిని అందరాలు ఎక్కించుకున్నారు అన్న దయచేసి మాకు గుర్తింపు ఉండేలా చేయాలి మాకు జీతాలు ఇవ్వాలని కార్యకర్తల తరపున కోరుతున్నాను మా కష్టాలు గుర్తించి రోడ్లపైకి వచ్చిన మమ్మల్ని ఆదుకోవాలి లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేం ఆడపిల్లల ఆవేదనకు రెస్పాండ్ కావాలి అని శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది అయితే జగన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఇక శ్రీరెడ్డి అభిరామ్ వ్యవహారం అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే తనను వాడుకొని అభిరామ్ మోసం చేశాడు అంటూ శ్రీరెడ్డి ఆరోపించింది అంతేకాదు అతనితో క్లోజ్గా దిగిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది ఇక అభిరామ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అతనిపై ఏదో రకంగా వేచుకుపడుతూనే ఉంటుంది శ్రీరెడ్డి రీసెంట్గా దగ్గుబాటి అభిరామ్ శ్రీలంకలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అంగరంగ వైభవంగా శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్ పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది అయితే తనకు వరుసయ్యే ప్రత్యూషను పెళ్లి చేసుకున్నాడు అభిరామ్ ఇక వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి ఈ పెళ్లి ఫోటోలు శ్రీరెడ్డి వరకు చేరగా ఆమె సంచలన పోస్ట్ చేసింది నేను సీతను అభిరామ్ రాముడు అంటూ షాకింగ్ పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది దగ్గుబాటి అభిరామ్ పెళ్లి శ్రీలంకలో వైభవంగా నిర్వహించారు ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యుల నడుమ డెస్టినేషన్ వెడ్డింగ్గా అట్టహాసంగా జరిగింది ఇక ఈ వేడుకకు చాలా తక్కువ మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు వీళ్ళ పెళ్లి ఫోటోలు వీడియోలు నెటిండా వైరల్గా మారాయి ఇది చూసిన నెట్జన్స్ వీరికి శుభాకాంక్షలు చెప్తున్నారు శ్రీరెడ్డి మాత్రం వారి పెళ్లిపై వెరైటీగా స్పందించింది మనం దేవతలుగా కొలిచే రాముడిని సీతని విడదీసిన దేశం సీతాదేవి శాపాలకు నిలయం ఆంజనేయ కోపాకిలో తగలబడిపోయిన దేశం అశోకవనంలో సీతమ్మ రాముని కోసం తిండి నిద్రలు మాని దుఃఖితురాలైన ఆ రాక్షస రావణ లంక శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్ పెళ్లి అంటూ రాసుకువచ్చింది మన దేశ ఆదర్శ జంట రాముల వారిని సీతమ్మ వారిని విడదీసిన దేశంలోన నీ పెళ్ళి ఆహా దైవ నిర్ణయానికి గౌరవిస్తాను ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఇక ఈ పోస్ట్పై నెటిజన్స్ కూడా పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు అభిరమ్ ఆ దేశంలో పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నువ్వు సీతవి ఆయన రాముడు మరి మధ్యలో ఈ ప్రత్యూష ఎవరు అని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు మరికొంతమంది శ్రీరెడ్డి మాటలకు చాలా మంది మద్దతుగా ఉంటున్నారు శ్రీరెడ్డి బాధలో న్యాయం ఉందని అంటున్నారు మొత్తానికి అభిరామ్ పెళ్లి చేశాడు దగ్గుపాటి సురేష్ ఇక శ్రీరెడ్డి విమర్శనాస్త్రాలను ఎక్కువ పెడుతూ దగ్గుబాటి ఫ్యామిలీపై వరుస పోస్టులు పెడుతుంది